ముఖ్యంగా చెప్పాలంటే ఆ యొక్క గ్రహస్థితుల గురించి గ్రహ ప్రభావాల గురించి మాట్లాడబోయే ముందు ప్రెజెంట్ అంటే యొక్క 15-16వ తారీఖున గ్రహ సంచారం ఎలా ఉంది, గ్రహస్థితి ఎలా ఉంది. మనకు నేను గత వీడియోలో చెప్పిన విధంగా రవి మిథునంలో ప్రయాణించేశాడు, పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు, మరియు బుధుడు కూడా పునర్వసు నక్షత్రంలో వచ్చున్నాడు, మరియు శుక్రుడు కూడా పునర్వసు నక్షత్రంలోకి వచ్చున్నాడు అన్నమాట. అంటే మిథునంలో ఉన్నారన్నమాట వీరందరూ కలిసి, మూడు గ్రహాలు కలిసి మిథునంలో ఉన్నారు. సో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశం జరిగిన ఎప్పుడైతే జరుగుతుందో, అంటే కర్కాటకంలోకి ఎప్పుడైతే అంటే కర్కాటకంలో పునర్వసు నక్షత్రం కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడో ఈ యొక్క టైంలో జనరల్గా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఆ ప్రజలకు అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యం అనేది ఏదైతే ఉందో మనకు ఇక కోవిడ్ రిలేటెడ్ లేకుండా ఉంటే ఒక అనారోగ్యం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. కొత్త రకాల వ్యాధులు సంక్రమించడానికి కూడా ఎక్కువగా మనం చూడొచ్చు అన్నమాట. దాంతోపాటు రాజులకు భయం ఏర్పడుతుంది అన్నమాట, అంటే ప్రజలకు అన్యోన్యత ఎక్కువ అవుతుంది అన్నమాట. ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి వారి యొక్క ఐక్యత అనేది పెరుగుతుంటుంది, రాజులకు భయం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, స్థిరత్వం లేని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కూరటానికి ఎక్కువ ఆస్కారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రజా ఉద్యమం కూడా జరుగుతుంది అన్నమాట, అంటే ప్రజా వ్యతిరేకతమైన ఏదో ఒక రకమైన క్రియను యొక్క ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క గ్రహస్థితి అన్నమాట, ఈ యొక్క బుధుడు నక్షత్ర ప్రవేశం ద్వారా. తదుపరి మనం చెప్పాలంటే శుక్రుడు ఉన్న స్థానం గురించి మనం ముఖ్యంగా చెప్పాలంటే, శుక్రుడు ఉన్న ఎప్పుడైతే మనకు ఈ యొక్క గ్రహ సంచారం జరుగుతుందో, అంటే 13వ తారీఖు మారబోతున్నాడు, యాక్చువల్గా మిథునంలోకి రాబోతున్నాడు. మిథునంలోకి ఎప్పుడైతే రాబోతున్నాడు, పునర్వసు నక్షత్రంలోకి రాబోతున్నాడు, ముఖ్యంగా చెప్పాలంటే మనకు స్వల్ప వృష్టి జరగబోతున్నది, ధరల పెరుగుతున్న ఎక్కువగా సూచిస్తున్నది, వర్ష భావాన్ని కొంచెం సూచిస్తున్నది, దుర్భిక్షాన్ని కూడా సూచిస్తున్నమాట. దీంతోపాటు మనకు కుజుడు ఆల్రెడీ ఉన్న స్థానాన్ని పట్టేసేసి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కుజుడు ఉన్న స్థానం ఎప్పుడైతే మనకు 17వ తారీఖు కుజుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు, రోగ భయాన్ని సూచిస్తున్నది, విరోధాన్ని సూచిస్తున్నది, వినాశనాన్ని కూడా సూచిస్తున్నది అన్నమాట. కుజుడు ఎప్పుడైతే భరణి నక్షత్రంలోకి 17వ తారీఖు ప్రయాణాన్ని సూచిస్తున్నాడు, మరియు వీటన్నిటితో పాటు ఈ యొక్క గ్రహ సంచారాలతో పాటు ఈ యొక్క గ్రహ సంచారాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి మనకు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనం చూసుకుందాం. ఈ యొక్క గ్రహ స్థితులు మనకు ఓవరాల్గా వచ్చినప్పటికీ ధరల పెరుగుదలని ఎక్కువగా సూచిస్తున్నది అన్నమాట. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.